హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికి, శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. అందరు బాగున్నారా? మరి మీ ఆర్తి శిశువు ప్రతి ఆదివారం 10:30కి వస్తాడు కదా, మళ్ళీ 9:30 ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ రోజు ఒక స్పెషల్ షో ఉందండి. మరి ఆల్ ఇండియా రేడియోలో సంగీతంలో ఎంతో నేర్పరిగా చక్కగా మరి సంగీత విద్వాంసులుగా పేరు తెచ్చుకొని మరి దేశ విదేశాల్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి తనకై ఒక ప్రత్యేకతను సాటుకున్న ఒక స్పెషల్ గెస్ట్ మరి ఆల్ ఇండియా రేడియో విజయవాడలో కర్ణాటక సంగీత విద్వాంసులుగా మరి పేరు తెచ్చుకొని చక్కగా మరి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చిన మరి మోదుమూడు సుధాకర్ గారు మనతో ఉన్నారు. సో ఫ్రెండ్స్, మరి మోదుమూడు సుధాకర్ గారితో మాట్లాడాలి అనుకున్న వారు ఇండియా నుంచి ఆత్మీయులైతే 9705222005 కాల్ చేయొచ్చు. మరి వాట్సాప్ కాల్ కూడా ఉంది. యూకే ఆత్మీయులైతే 11588225 కాల్ చేయొచ్చు. అమెరికా ఆత్మీయులైతే 9197012005 కాల్ చేయొచ్చు. స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని స్కైప్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి సుధాకర్ గారిని పలకరిద్దామా? సుధాకర్ గారు, మా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అండి. మా శ్రోతలందరి తరపున, మా తరపున, తెలుగు ఎన్ఆర్ఐ తరపున ధన్యవాదాలండి. అందరికీ కూడా శుభోదయం. ఎస్ సుధాకర్ గారు, చెప్పండి, మరి మీరు అసలు పుట్టింది ఎక్కడ, మరి మీరు విద్యాభ్యాసాలు కొనసాగించింది ఎక్కడ, మరి మీ తల్లిదండ్రుల నామనే? మా నాన్నగారి పేరు మోదుమూడు సోమశేఖరరావు గారు అండి. మా అమ్మగారి పేరు సీతాదేవి. నేను విజయవాడలోనే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. ఉద్యోగం కూడా ఇక్కడే చేస్తున్నాను, ఆల్ ఇండియా రేడియోలో మ్యూజిక్ ప్రొడ్యూస్. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే చేస్తున్నాను విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో. సంగీతం చిన్నప్పటి నుంచి 9 ఏళ్ళ నుంచి నేర్చుకున్నాను. మా గురుగారు వచ్చి గద్దె వెంకటరామ కుమార్ గారని ఆవిడ, తర్వాత ఇప్పుడు అన్నవరపు రామస్వామి గారని, ఆయనకి 96 సంవత్సరాలు, ఆయన విజయవాడలోనే ఉంటారు, ఆయన మా గురువు గారు సంగీతం. ఎస్ ఓకే సుధాకర్ గారు, మీకు అసలు చదువుకున్న టైంలో అంత చిన్న వయసులో సంగీతం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే తల్లిదండ్రులు ఎవరన్నా ప్రోత్సహించారా, లేకుంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బంది పెడితే మీరు నేర్చుకున్నారా, లేదా మీకు మీకు ఇష్టమై నేర్చుకున్నారా? అంటే మాది సంగీత కుటుంబమే. మాకు నాన్నగారు కూడా సంగీతం నేర్చుకున్నారు. మా నాన్నగారు మేనమామ గారు పారుపల్లి రామకృష్ణ పంతులు గారని, విజయవాడలో చాలా పెద్ద సంగీత గురువులు ఆయన. త్యాగరాజస్వామి వారి శిష్య పరంపరలో 4వ తరం వారు. వారి విజయవాడలో వారి విగ్రహం కూడా ఉంది అలంకార్ సెంటర్ లో. ఆయన ఆయన బాలమురళీకృష్ణ గారు కూడా గురువు గారు, ఆయన మాకు తాతగారు అనమాట. ఆ విధంగా మాకు సంగీతం కుటుంబంలో ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా సంగీత వాతావరణం పెరిగాం కాబట్టి చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవడం జరిగింది. సుధాకర్ గారు, మరి మీరు సంగీతం చిన్నప్పటి నుంచి ఏమైనా ప్రోగ్రామ్స్ ఇచ్చారా, అంటే మీ చిన్నతనంలో మీకు ప్రోగ్రామ్స్ ఏమైనా ఇచ్చేవాళ్ళ వేదికల పైన? బాగా చిన్నప్పటి నుంచి కూడా సంగీతం, నా 11 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఇచ్చేవాళ్ళండి? అంటే నేను ఎక్కువ శాస్త్రీయ సంగీతం, క్లాసికల్ మ్యూజిక్కే మొదటి నుంచి నేను నేర్చుకున్నది, ప్రోగ్రామ్స్ ఇచ్చింది కూడా. ఆ తర్వాత నేను లైక్ మ్యూజిక్ సెక్షన్ లోకి వచ్చాను. అంటే ఆల్ ఇండియా రేడియోలో మ్యూజిక్ ప్రొడ్యూసర్ అనే దాంట్లో లైక్ మ్యూజిక్ కూడా చేయాల్సి వస్తుంది. అక్కడ కంపోజ్ చేయడం, చిప్స్ చేయడం, తర్వాత ఇలాంటి డివోషనల్ సాంగ్స్ చేయడం, అవన్నీ కూడా ఆల్ ఇండియా రేడియో ద్వారా నేను ఉద్యోగం చేయడం వల్ల అవన్నీ కూడా లైక్ మ్యూజిక్ సెక్షన్ కూడా బాగా తెలుసుకున్నాను. ఇక్కడ బయట పెర్ఫార్మెన్సెస్ ఎక్కువ లైట్ మ్యూజిక్ చేయకపోయినా నాకు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ తో నేను అన్ని రకాల సంగీతాలు, ఫోక్ మ్యూజిక్ కానీ, లైట్ కానీ, డివోషనల్ కానీ అన్ని రకాలు చేయాలి. ఏ సంవత్సరం జాయిన్ అయ్యారండి ఆకాశవాణిలో సంగీత కళాకారులకి? నేను ఆకాశవాణిలో 1991లో జాయిన్ అయ్యాను. ఇప్పటికి అదే 29 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఓకే, అప్పటి నుంచి మీరు అంటే ఆకాశవాణిలో చేస్తూ కూడా బయట కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు కదా మనకి, ఇప్పుడు అంటే వేరే వేరే రాష్ట్రాల్లో కూడా మీరు ప్రోగ్రామ్స్ ఎన్నో ఇచ్చారు. సో మన రాష్ట్రంలో ఉన్న సంగీతాన్ని, మన రాష్ట్రంలో ఉన్న సంగీతానికి మరి వేరే రాష్ట్రాల్లో మీరు ఇచ్చిన సంగీతంలో ఏదైనా డిఫరెంట్ ఉందా, అంటే మార్పులు, ఎలాంటి మార్పులు మీరు గమనించేవాళ్ళు? ఇప్పుడు ఈ సంగీతంలో మనకి ఇండియాలో 2 రకాల సంగీతాలు ఉన్నాయి, ఏది క్లాసికల్ మ్యూజిక్ సంబంధించి 2 రకాలు. నార్త్ ఇండియా అంతా కూడా హిందుస్థానీ సంగీతం, మనకి సౌత్ ఇండియాలో కర్ణాటిక్ మ్యూజిక్. ఇది క్లాసికల్ మ్యూజిక్ లో 2 భాగాలు. కాకపోతే కర్ణాటక సంగీతం ఈ 4 స్టేట్స్ లోనే కాకుండా నార్త్ సైడ్ కూడా చాలా చోట్ల సంగీతాన్ని ఆదరించి వినేవాళ్ళు ఉన్నారు, శ్రోతలు అక్కడ. అలాగే మనం కూడా అక్కడ అక్కడ సంగీతం, హిందుస్థానీ సంగీతం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి కదా కచేరీలు,
పెద్ద విద్వాంసులు జాకిర్ హుస్సేన్ గారని, అలాగే అమ్జద్ అలీ ఖాన్ గాని, ఇలాంటి పర్వీన్ సుల్తానా, ఇలాంటి విద్వాంసులు అంతా ఇండియాకి ఏంటంటే సంగీతానికి ఏంటంటే ఒక భాష అనేది లేదు. అది వినగానే ఆపాత మధురం కాబట్టి సంగీతాన్ని ఎవరైనా కూడా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఆ విధంగా నేను ఇండియా మొత్తం మీద ఇప్పుడు మొత్తం అబ్రాడ్ కూడా అమెరికాలో కూడా అన్ని కలిపి ఒక 5,000 కచేరీల పైనే నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేశాను. అంటే మీరు ఫస్ట్ ఎక్కడెక్కడ అక్కడ ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఇచ్చారండి? అంటే మొత్తం ఆంధ్రలో అయితే నేను కచేరీ చేయని ఒక టౌన్ అనేది లేదు అసలు. అన్ని చోట్ల ఎక్కడైతే సంగీత సభలు ఉన్నాయో, ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఆంధ్రాలో అన్ని చోట్ల పాడాను. ఇంకా మిగతా అన్ని స్టేట్స్ కూడా ఇటు హర్యానా నుంచి ఇటు కేరళ దాకా పెద్ద పెద్ద సిటీస్ అన్నిట్లోనూ కచేరీ చేసే అవకాశం నాకు కేవలం శాస్త్రీయ సంగీతం వల్ల. అదే ఇప్పుడు ఇంకొక లైట్ మ్యూజిక్ అయితే నేను ఓన్లీ తెలుగు వాళ్ళు ఉన్న చోటే మనకి ఫిలిం సాంగ్ అయితే, ఫిలిం సాంగ్స్ అయితే మనకి తెలుగు వాళ్ళు ఉంటేనే వాళ్ళు అరేంజ్ చేస్తారు. హిందీ పాటలు పాడితే ఇండియా అంతా తిరగచ్చు, కానీ తెలుగు పాటలు పాడే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఏదైనా ఆంధ్ర అసోసియేషన్ ఉంటే వాళ్ళు పిలవడం వరకు జరుగుతుంది. కానీ కర్ణాటక సంగీతానికి ఏంటంటే ప్రపంచం అంతా కూడా, నేను ఇప్పుడు అమెరికా వెళ్ళినా అక్కడ కూడా త్యాగరాజోత్సవాలు జరుగుతాయి. అక్కడ మన త్యాగరాజ తెలుగు కీర్తనలే అందరూ ఏ భాష వాళ్ళైనా సరే పాడుతారు. అది మన త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు వారు, రామదాస్ గారు ఇలాంటి వాళ్ళు మన తెలుగు భాషకి చేసిన సేవ, మన తెలుగు భాషను ప్రపంచానికి వ్యాప్తంగా తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళంతా మహానుభావులు కాబట్టి వాళ్ళ కీర్తనలు ఎవరు పాడినా ఎక్కడ పాడినా కూడా ప్రపంచం అంతా కూడా వింటారు కాబట్టి నేను ప్రపంచం అంతా ఈ సంగీతం ద్వారా తిరిగాను. అది ఒక దృష్టి. మీరు రేడియోలోనే కాకుండా ఇంకా సంగీత విద్వాంస సంగీతం బయట ఇస్తున్నారు కదా ప్రోగ్రామ్స్, అది కాకుండా మీరు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలని జనవరిలో చేస్తుంటారు కదా? అవునవును అవును. దానికి ఒక ఏమైనా యూనిట్ లాంటిది అంటే స్థాపించారా? ఎట్లా ఏంటి త్యాగరాజ ఉత్సవాలు అనేవి విజయవాడలో నాకు చిన్నప్పటి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి జరుగుతున్నాయి. వాటికి ఒక ఒక సిస్టమేటిక్ గా ఇంకా పెద్ద ఎత్తున గ్రాండ్ గా చేయాలని అది 1995లో సంగీత సన్మండలి అని ఒక సంస్థ పెట్టారు. సంస్థలో నేను యాక్టివ్గా దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఇప్పటికీ అది మరి 25 సంవత్సరాలు దాటిపోయింది. లాస్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేశాము. ఆ 25 సంవత్సరాలుగా చాలా పెద్ద ఎత్తున వారం రోజుల పాటు మొత్తం ఎక్కడైతే సౌత్ ఇండియా అన్ని చోట్ల నుంచి కూడా విద్వాంసులు వచ్చి ఇక్కడ పాడటం, త్యాగరాజోత్సవాలు చాలా వైభవంగా, అంటే త్యాగరాజస్వామి వారి సమాధి ఉంది తిరువయ్యార్ అని తమిళనాడు, అక్కడ చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ గా చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ విజయవాడలోనే అంత పెద్దగా పెద్ద ఎత్తున జరిగే విధంగా ఆ సంస్థని అలాగా పైకి తీసుకెళ్లి అందరినీ పార్టిసిపేట్ చేయిస్తూ వైభవంగా మేము విజయవాడలో చేస్తున్నాం. త్యాగరాజోత్సవాలు చేయడంలో నాది కూడా నేను సెక్రటరీగా ఆ సంస్థకి నేను పనిచేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఒక చైనా ఒకవేళ చైనాకి వెళ్ళామనుకోండి, చైనాలో ఎలాంటి అంటే మీరు ఇప్పటి వరకు ఎన్ని అవార్డులు తీసుకున్నారు? అవార్డులు అనేవి చాలానే వచ్చాయి, కాకపోతే కొద్దిగా ఎక్కువ ముందుగా చెప్పుకోవాలనుకుంటే నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కళారత్న హంస అవార్డు వచ్చింది, హంస పురస్కారం. అది 3 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, చంద్రబాబు చేతులుగా చేతుల మీదుగా అది ఉగాది రోజు తీసుకున్నాను. ఆ తర్వాత కంచి కామకోటి పీఠాస్థాన విద్వాన్ అని చెప్పి కాంచీపురంలో తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. అమెరికాలో డాలస్ లో అక్కడ సుస్వర మ్యూజిక్ అకాడమీ అని వాళ్ళు ఒక టైటిల్ ఇచ్చి అక్కడ కూడా సన్మానం చేశారు. ఇలాగా చాలా జరిగినాయి, చాలా వచ్చాయి. అంటే మీరు ఇంకా రేడియోలో పనిచేయడం కాకుండా బయట ప్రోగ్రామ్ కాకుండా మీరు సంగీత పాఠశాల లాంటివి కానీ నడిపి స్థాపించి నడిపిస్తున్నారా? పాఠశాల ఏం లేదు, కానీ నేను వచ్చిన వాళ్ళకి సంగీతం నేను చెప్తూ ఉంటాను ఇక్కడ, సంగీతం నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కదా అడ్వాన్స్ క్లాసులే నేను చెప్తున్నాను. చాలా మంది వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు, అంటే చిన్నప్పటి నేను సంగీతం చెప్పడం కూడా నేను నేర్చుకుంటున్న టైం నుంచి చెప్పడం కూడా నేను మా గురుగారు అలవాటు చేసేవారు, చెప్తుండటం వల్ల కూడా మనకి ఆసక్తి పెరుగుతుందని చెప్పి అలా చెప్పడం అలవాటు, చిన్నప్పటి నుంచి చెప్పడం అలవాటు ఉంది టీచింగ్ కూడా. కాబట్టి నా స్టూడెంట్స్ ఇప్పుడు చాలా మంది మ్యూజికే వాళ్ళకి జీవనోపాధిగా, సంగీతంలోనే వాళ్ళు జీవిస్తున్నారు చాలా మంది. అది నాకు చాలా గర్వంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వేరే ఉద్యోగాలు లేకపోయినా
ఈ సంగీతం టీచింగ్ కానీ లేకపోతే ఇదే ప్రొఫెషన్ గా తీసుకుని ఉన్న వాళ్ళు నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఇండియాలో కాకుండా అబ్రాడ్ లో కూడా చాలా మంది స్టూడెంట్స్ నాకు ఈ స్కైప్ వీటిలో కూడా నేను క్లాసెస్ చెప్పడం, వాళ్ళు అక్కడ పెద్ద అకాడ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి వాళ్ళు కూడా సంగీతం చాలా మందికి చెప్తున్నారు. ఓకే నైస్ అండి. సో ఇప్పుడు మనకి అంటే మీరు రేడియోలో ఇచ్చే సంగీతం వేరు, మళ్ళీ బయట వేలాది లక్షల మంది ప్రజల శ్రోతల ముందు ఇచ్చే సంగీతం వేరు ఉంటుంది, ప్రేక్షకుల ముందు ఇచ్చే సంగీతం వేరు ఉంటుంది. సో ఈ రెండిట్లో డిఫరెంట్ ఏంటండి, మీకు రేడియోలో ఇచ్చేటప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది, బయట శ్రోతలప్పుడు ప్రేక్షకులు వేల మంది చూస్తున్నప్పుడు ఇచ్చే సంగీతానికి మీకు అనుభూతి ఎలా ఉంటుంది? అదే ఎప్పుడైనా సరే ఒక శ్రోతల మధ్య ఒక స్టేజ్ మీద కూర్చుని ప్రజలందరూ చూస్తుండగా అది చేసేదే ఎక్కువ తృప్తిని ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాకపోతే రేడియోలో ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు అది నాలుగు గోడల మధ్యలో కూర్చొని మనం పాడుతున్నప్పటికీ ఈ మనం పాడేది కొన్ని లక్షల మంది బయట వింటున్నారని ఒక 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 ఏమంటారు ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా బాగా పాడాలి లేకపోతే ఇంతమంది వింటున్నారు బయట అనేది ఒక భయం ఉంటుంది. అక్కడ ఆల్ ఇండియా రేడియోలో ప్రెసెంట్ చేసేది ఏంటంటే ప్లాన్డ్ గా ముందుగా మనం ప్రిపేర్ అయ్యి అనుకున్నట్టుగా అక్కడ ప్రెసెంట్ చేస్తాం. అదే స్టేజ్ మీద అయితే మనం మన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది అడిగితే అది అక్కడ స్టేజ్ ఆడియన్స్ వచ్చి ఈ కీర్తన పాడండి ఈ రాగం పాడండి అని అడుగుతారు కదా, అడిగినప్పుడు వాళ్ళ స్పందన చూసి పాడడం అనేది ఇంకా ఎక్కువ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఆల్ ఇండియా రేడియోలో కూడా క్లాసికల్ మ్యూజిక్ లో టాప్ గ్రేడ్ ఉంది నాకు, అలాగే లైట్ మ్యూజిక్ కంపోజర్ నాకు గ్రేడ్ 1 కూడా ఇందులో ఆల్ ఇండియా రేడియోలో వచ్చింది. అది ఒక అది కూడా నాకు గ్రేట్ అచీవ్మెంట్ నాకు సంగీతంలో. ఎస్ ఓకే అండి. మీరు మన శ్రోతల కోసం ఏదైనా మంచి కీర్తన పాడగలుగుతారా? సంగీత సామ్రాజ్య సంచారిణి, సంగీత సామ్రాజ్య సంచారిణి, శృంగార శృంగేరి పురవసిది, సంగీత సామ్రాజ్య సంచారిణి, శృంగార శృంగేరి పురవసిని, సంగీత సామ్రాజ్య సంచారిణి, ఉన్నత పాండ్య కేరళవాసిని, సన్నుద్ధ శ్రీచక్ర మధ్య నివాసిని, కాలడి శంకర హృదయ నివాసిని, కాలదిపాలక బ్రహ్మ విశ్వాసిని, సనిద సారిగా దప మగరి సనిద సరిగా పద సనిద పమగరి గపమగ పమగ సనిద సనిద గరి స పదరి సనిద పమగ సరి గ పద పద రిగ పద స దస పద సరిగ రిగ గరిగ సనిద ద పద పమగ గరిగ సనిద గరి సనిద పమగరి, సంగీత సామ్రాజ్య సంచారిణి. సూపర్ అండి, మంచి చక్కగా పాడారు. సో మనకు ఒక ఆత్మీయులు యాడయ్యారు, పలకరిద్దామండి. అండి ఒక ఆత్మీయులు యాడయ్యారు మనకి, పలకరిద్దాము. ఓకే ఓకే. హలో గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నానండి. వెంకటరెడ్డి గారు స్వాగతం, స్వాగతం సుస్వాగతం అండి. మనకి ఆత్మీయులు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీలాంటి మరి పెద్ద వ్యక్తులతో మాట్లాడే అవకాశం మాకు పెద్దగా రాదండి. నేను ఒక సీనియర్ రేడియో శ్రోతగా ఉన్నానండి. నా క్వశ్చన్ వచ్చేసి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, సుధాకర్ గారు ఈయన పూర్తి బ్లైండ్ అండి, కానీ ఈయన వీల పాటలు కూడా నెంబర్ 1 గా వీల మీద మంచి మంచి పాటలు పాడతారు. ఈయన మంచి శ్రోత. ఓకే అండి, ఇప్పుడు ప్రశ్న అడుగుతానండి. ఇప్పుడు మీకు ఇటు కర్ణాటక సంగీతం అటు లలిత సంగీతం రెండింటిలోనూ మీకు అద్భుతమైన పట్టు ఉందండి.
జనరల్ గా దీంట్లో పట్టు ఉన్న వాళ్ళకి దాంట్లో పట్టు ఉన్న వాడికి దీంట్లో పెద్దగా అలా లేకుండా ఒకదాని వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే మాకు రేడియోలో మీ సంగీతం వింటున్నప్పుడు మీరు ఎన్నెన్నో లలిత గీతాలని స్వరపరిచారు, అలాగే మీరు కర్ణాటక సంగీత కచేరీలు కూడా రేడియోలో ఇచ్చారు అవన్నీ మేము వింటున్నాము. అయితే మీకు అసలు రెండింటిలో మీకు ఇంత పట్టు మీరు ఎలా సాధించారు అనేది ఒకటి, ఈ రెండింటిలో మీకు ఏది ఈ రెండు కళ్ళు అనుకుంటే ఏది కుడి భుజం ఏది ఎడం భుజంగా మీరు చూస్తారు ఈ రెండు మ్యూజిక్ లో? వావ్ సూపర్, చక్కని ప్రశ్న అడిగారండి వెంకటరెడ్డి గారు. సార్ సుధాకర్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే లలిత సంగీతం పాడేవాళ్ళేమో శాస్త్రీయ సంగీతం పాడేవాళ్ళు చాలాస్తంగా పాడతారు, వీళ్ళంతసేపు రాగాలు స్వరాలు అనుకుంటూ ఆ పరిధిలోనే ఉంటారని వాళ్ళు తక్కువగా అనుకుంటారు. ఇంకా క్లాసికల్ మ్యూజిక్ పాడేవాళ్ళు లైట్ మ్యూజిక్ పాడేవాళ్ళని తక్కువ చేసి వాళ్ళకి స్వరాలు తెలియవు రాగాలు తెలియవు ఏదో గాలిపాట పాడతారని వీళ్ళు అనుకుంటారు. కానీ నేను రెండింటికి సంబంధించిన వాడిని కాబట్టి రెండు సంగీతాల్లో నేను లోతు కొంత చూసిన వాడిని కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఏ సంగీతం పాడాలన్నా అసలు ప్రపంచంలో ఏ దేశ సంగీతం అసలు ప్రతి సంగీతానికి కూడా పునాది లాంటిది మన కర్ణాటక సంగీతం. ఎందుకంటే ఇది ఇందులో 72 మేళకర్తలు 22 శృతులు 15 పంచదశ గమకాలు అని చెప్పి ఇలాగా వేల కొద్ది జన్యరాగాలు తాళ విధానం ఇవన్నీ కూడా ఒక శాస్త్రబద్ధంగా సంగీతం ఉంది కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఏ సంగీతం విన్నా కూడా దానికి స్వరంతో చెప్పగలిగేటువంటి ఒక శాస్త్ర పరిశోధన చేసి అవన్నీ కూడా శాస్త్రకారులు సంగీత కర్ణాటక మ్యూజిక్ పెట్టేశారు కాబట్టి కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళు నొటేషన్ రాసి ఏ సంగీతమైనా పాడగలిగే ఒక సబ్జెక్ట్ మనకి కర్ణాటక సంగీతంలో ఉంది. అన్నిటికీ పునాది కర్ణాటక సంగీతం, అన్ని సంగీతాలకి పునాది. ఏ రాగం పాడినా అది 72 మేళకట్టలో నుంచి రావాల్సిందే, దాని జన్యరాగం కానీ లేకపోతే మేళకట్ట రాగం కానీ అవ్వాల్సిందే. కాబట్టి కర్ణాటక సంగీతం అన్నిటికీ తల్లి లాంటిది ప్రపంచ సంగీతాలు అన్నిటికీ కూడా. అయితే అంచి అది ఒక ముడి సరుకు, ఒక బంగారం ఎలా అయితే భూమిలో ఉంటుంది దాన్ని ఆ బంగారాన్ని రకరకాల ఆభరణాలుగా మనం అందంగా ఎలా చేస్తామో అలా రకరకాల సంగీత ప్రక్రియలు ఉన్నాయి. లలిత సంగీతం, జానపద సంగీతం, సినీ సంగీతం, భక్తి సంగీతం, ఇలా ఎన్ని రకాల మనం పేర్లు పెట్టుకున్నా కూడా అన్ని కూడా శాస్త్రీయ సంగీత పునాదిలోంచి వచ్చినవే. కాకపోతే లలిత సంగీతానికి ప్రజలు తొందరగా దానికి ఆకర్షితులు అవుతారు, ఎందుకంటే అందులో భావ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, శృతికి ఉచ్చారణకి అలాగే భావానికి. దీనికి ఎక్కువ భాష కూడా తెలియాలి లలిత సంగీతం పాడాలంటే. కర్ణాటక సంగీతం పాడాలంటే త్యాగరాజస్వామి కృతి అర్థం తెలియకపోయినా అరవాళ్ళు పాడుతున్నారు, ఇంకో మలయాళీస్ పాడుతున్నారు, వాళ్ళు సంగీతం వరకే అందులో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, సాహిత్యం వాళ్ళకి తెలియదు. కానీ లలిత సంగీతం పాడాలంటే ఖచ్చితంగా భావం తెలియాలి, భాష తెలియాలి. కాబట్టి లలిత సంగీతం పాడడం కూడా తేలికేం కాదు, దాన్ని పాడాలంటే ఇంకా క్లాసికల్ మ్యూజిక్ గాయకులకి కన్నా కూడా ఎక్కువ క్వాలిటీస్ లైట్ మ్యూజిక్ ఒక గాయకుడికి ఉండాలి. అవన్నీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతవరకు దాన్ని పాటిస్తున్నారంటే అన్ని భాషల వాళ్ళు భాష తెలియని వాళ్ళు కూడా పాడుతున్నారు. కానీ లలిత సంగీతం అంటే ఏంటంటే మంచి ఉచ్చారణ, మంచి గాత్ర సౌలభ్యం, భాష బాగా తెలిసి ఉండి, ఉచ్చారణ బాగుండి, భావం బాగా తెలిసి పాడేదే లలిత సంగీతం. కాబట్టి ఏది తక్కువ ఎక్కువ అని కాదు, కాకపోతే అన్నిటికీ కూడా కర్ణాటక సంగీతం అనేది ఆదు. అంటే నాకు ఒకటండి, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఇళయరాజా గారు ఒకప్పుడు కర్ణాటక రాగాన్ని తీసుకొని సాంగ్ చేస్తూ వాటికి వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడటం జరిగిందండి. అప్పుడు ఏమనిపించిందంటే ఈయన తీసుకున్న రాగం వల్ల ఆ ఇన్స్ట్రుమెంట్స్ కి అందం వచ్చినట్టుగా అనిపించిందండి. అవునవును. సో అలా ఎందుకంటే మొట్టమొదట మనకి ఇలా చేసిన వాళ్ళలో ఇళయరాజా గారి పేరే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మంచి సమాధానం ఇచ్చారండి, ధన్యవాదాలండి సుధాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి సుధాకర్ గారు. సో మరి మీరు ఇప్పుడు రెండు లలిత సంగీతము కర్ణాటక సంగీతము రెండు రకాలు చెప్తున్నారు కాబట్టి అంటే మీరు లలిత సంగీతంలో కూడా మంచి ప్రాధాన్యం లే కదా. సో మరి మనకి ఇంకొక ఆత్మీయులు ఆడారు పలకర్థం. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శేష్ గారు, శుభోదయం. మోదిమూడి సుధాకర్ రావు గారికి కూడా శుభోదయం. బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా. త్రిమూర్తులు గుప్తా గారు అండి. హలో, మధ్యలో కొద్ది బ్రేక్ అయింది. యా సుధాకర్ గారు, త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నారండి మన శ్రోత. మాట్లాడండి సుధాకర్ గారు.
నమస్కారం. మీరు కర్ణాటక సంగీతం కోసం తర్వాత లలిత సంగీతం కోసం చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ముందుగా మీకు శుభాభినందనలు తెలియపరుచుకుంటూ లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్యను నేను లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్యను నేను కళ్యాణి సినిమాలో సుశీలమ్మ గారు ఒక వెర్షన్లో బాలసుబ్రహ్మణ్యం గారు ఒక వెర్షన్లో పాడిన నాన్నరెడ్డి గారి సాహిత్యం గుర్తొచ్చింది. సంగీతం రమేష్ నాయుడు. ఇప్పుడు మీతో మాట్లాడతాను. నిజంగా ఎంత చక్కగా మంచి షో చేస్తారు మన శేషు గారు. మీతో చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను 1998 నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో యువవాణిలో కొన్ని కార్యక్రమాలు సమర్పించాను. అప్పుడు మీరు బహుశా అక్కడ ఉండే ఉంటారు, మిమ్మల్ని చూసే ఉంటాను. అవునండి అవునండి. కాకపోతే మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది. నేను మీ కోసం ఒక పాట డెడికేట్ చేస్తాను అనుకుంటున్నాను సార్. చాలా ఎక్సలెంట్ సాంగ్. కంచుకోట ఈ సినిమాలో గంటసాల తీసుసీన ఎస్ జానకి బృందం పాడిన పాట. గీతడు సి నారాయణ రెడ్డి గారు, సంగీతం టివి మహాదేవన్. సరిలేరు నీకెవ్వరు సరసాల సుధాకర, సరిలేరు నీకెవ్వరు సరిలేరు నీకెవ్వరు సరసాల సుధాకర, సరిలేరు నీకెవ్వరు. మా మోది మూడి సుధాకర్ గారికి ఎవరు సరిలేరు అన్నది నా భావన. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి. మన పరమడ సంజారం కార్యక్రమంలో మన శేషు గారు చేస్తున్న షో కానీ, మన పరమడ సంజారం షో కి వస్తున్నటువంటి అతిథులకు కానీ, ముఖ్యంగా మా మోదిమూడి సుధాకర్ రావు గారికి కానీ సరిలేరు అన్నది నా పాటలో భావన. థ్యాంక్ యూ అండి. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు సార్ సుధాకర్ గారు చెప్పండి. మీరు కర్ణాటక సంగీతాన్ని తర్వాత ఈ యొక్క లలిత సంగీతాన్ని కూడా చక్కగా ఒక ఒక బండికి రెండు చక్రాలు మాదిరిగా అంత చక్కగా ఎలాగ మీరు టచ్ ఉన్నదో చెప్పారు. కాకపోతే అది ఎలా మీరు బ్యాలెన్స్ చేయగలిగారు ఒకసారి చెప్పరా నాకు. అంటే బ్యాలెన్స్ అండి తప్పకుండా. త్రిమూర్తుల గుప్త గారు మీరు సార్ చెప్తారు, మీరు వింటుండండి. ఎందుకంటే వేరే కలర్ కూడా మనం అవకాశం ఇవ్వాలి కదా. ఇవ్వండి ఇవ్వండి అవకాశం. బ్రేక్ లో వేయండి. కంచుకోట సినిమాలో సరసాల సుధాకర్ అనే పాట. తప్పకుండా తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ కాలింగ్ అండి. సుధాకర్ గారు ఓకే సార్. నమస్తే సార్, ధన్యవాదాలు. నమస్తే సుధాకర్ గారు. సుధాకర్ గారు హలో చెప్పండి. హలో, ఇప్పుడు త్రిమూర్తుల గుప్త గారు అడిగారు కదా మీకు మరి ఎలా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారని. అదే అంటే హలో సార్ చెప్పండి చెప్పండి. ఏంటంటే ఈ లైట్ మ్యూజిక్ అనేది నేను కడపలో ఆల్ ఇండియా రేడియోలో నేను మ్యూజిక్ కంపోజర్ గా అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాను 1990 లో. అప్పుడు అప్పటిదాకా నాకు లైట్ మ్యూజిక్ అంటే తెలియదు, ఓన్లీ శాస్త్రీయ క్లాసికల్ మ్యూజిక్ లోనే ఉన్నాను అంతవరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత లైట్ మ్యూజిక్ కంపోజ్ చేయాల్సి వచ్చింది. పాటలని రకరకాల మంది రచయితలు రాసిన పాటలని ఆల్ ఇండియా రేడియో వాళ్ళు, మాకు ఉద్యోగం అదే కాబట్టి మీరు కంపోజ్ చేయడానికి ఇస్తారు. ఇచ్చినప్పుడు అది ఎలా ట్యూన్ చేయాలి, ఏ రాగంలో చేయాలి, అది తాళం ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించడం మొదలు పెట్టాను. శాస్త్రీయ సంగీతం బ్యాక్గ్రౌండ్ తో రాగాలు తెలుసు కాబట్టి. ఇంతకుముందు పాట వాళ్ళు చేసినప్పుడు రజనీకాంతరావు గారు అని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా సంగీత మ్యూజిక్ కంపోజర్స్, బాలమురళీకృష్ణ గారు, అలాగే ఓలేటి వెంకటేశ్వర గారు, ఇలాంటి పెద్దవాళ్ళు ఏ రకంగా చేశారు సంగీతాన్ని. అలాగే ఇందాక ఎవరు ఇళయరాజా గారి గురించి చెప్పారు, ఆయన చాలా గొప్ప మ్యూజిక్ కంపోజర్, అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ లేడు. ఎందుకంటే ఆయన శాస్త్రీయ సంగీతం షణ్ముఖ ప్రియ లాంటి రాగాలు తీసుకుని లైట్ మ్యూజిక్ దాన్ని అద్భుతంగా దాన్ని మౌల్డ్ చేసి ట్యూన్ చేసినటువంటి మహానుభావులు. అలాంటి వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళు ఎలా బిట్స్ కంపోజ్ చేశారు, వాళ్ళు ట్యూనింగ్ ఎలా చేస్తున్నారు, ఆ భావాన్ని సాహిత్యాన్ని ఎలివేట్ చేస్తున్నారు, అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ లైట్ మ్యూజిక్ లో క్లాసికల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లైట్ మ్యూజిక్ లోకి నేను ఎంటర్ అయ్యాను కాబట్టి ఆ రకంగా నాకు తేలిగ్గానే లైట్ మ్యూజిక్ నేను చేయగలిగాను. అలాగే నాకు లైట్ మ్యూజిక్ లో ఎప్పుడు నాకు ఎక్కువ గులాం అలీ గారి గజల్స్ వింటాను ఎక్కువ. గజల్స్ వాళ్ళు ఆయన ఎలా అయితే సాహిత్యాన్ని ట్యూన్ లో ఎలా ఆయన తీసుకొస్తున్నారు, దాన్ని ఎలాగా సాహిత్యానికి అర్థమయ్యే విధంగా ఎలా కంపోజ్ చేశారు, దాన్ని ఎలాగా ఏ స్వరాల కాంబినేషన్ వాడారు, ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత లైట్ మ్యూజిక్ లో కూడా ఇంకా నేను వెతుక్కోకుండా ఏదైనా పాటిస్తే వెంటనే చేయగలిగే స్థాయికి నేను వచ్చాను. అంత అంత అంతటికి కారణం ఏంటంటే క్లాసికల్ మ్యూజిక్. ఓకే నైస్ అండి. సో మరి మీరు మీకు బాగా గుర్తింపు తెచ్చిన ఏదైనా ఒక మంచి మనకి ఇంకొక ఆత్మీయులు ఆడారు పలకరదాం. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
హలో నమస్కారం అండి, నా పేరు హరీంద్ర బాబు, హైదరాబాద్ లింగంపల్లి నుంచి అండి. హరీంద్ర బాబు గారు సార్ ఉన్నారు, సుధాకర్ గారు మాట్లాడండి. సుధాకర్ గారు, హరీంద్ర బాబు గారు అండి, లింగంపల్లి నుంచి. సుధాకర్ గారు, హరీంద్ర బాబు చెప్పండి సార్. సుధాకర్ గారు నమస్కారం అండి. లింగంపల్లి హరీంద్ర బాబు గారు ఉన్నారు మంత్రి మాట్లాడటానికి. సార్ మురుమూడి సుధాకర్ గారు, లింగంపల్లి హరీంద్ర బాబు గారు అండి, ఒకసారి మాట్లాడదాం. హలో హలో హరీంద్ర బాబు గారు. సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. బాగున్నారా? బాగున్నారా సార్? బాగున్నానండి. మీరు ఈ మధ్య చేసిన కోవిడ్ నివారణ పాట బాగుంది సార్, మనవి వీణరా స్వామి అనే పాట కంపోజ్ చేశారు కదా. అవునండి, అది అప్పటికప్పుడు ఇచ్చారు, చేశాను. అది అతను పాడాడు, మోహన్ వంశీ అనే అతను పాడాడు. అవునండి, అవునవును. అది నేను క్యాసెట్ లో కూడా రికార్డ్ చేసుకున్నాను. ఆ ఒక్క పాటే మెలోడియస్ గా ఉంది కరోనా మీద. థాంక్స్ అండి. మీ పాపలు పాడుతా తీయగల పాడినట్టున్నారు కదా సార్? పాడేయండి. అవును అవును. అప్పుడు నేను కలిశాను మీకు, గుర్తుందో లేదో. లింగంపల్లి హరీంద్ర బాబు నేను. అలాగే, కరెక్ట్, అవును, గుర్తొచ్చింది సార్. బాగున్నారు? హైదరాబాద్ మీరు ఉండేది? హైదరాబాద్ సార్, మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను నేను అప్పుడు. ఎక్కడ పోయింది? ఐ వెరీ హ్యాపీ అండి మీతో మాట్లాడడం. నేను విజయవాడలో ఎప్పుడు మీ లక్ష్య చిత్రాలు వచ్చినా విజయవాడ కేంద్రం నుంచి వింటాను. సుధాకర్ గారు, సుధాకర్ గారు మీరు చెప్పండి. అన్నమయ్య కీర్తన ఒక లైన్ పాడి వినిపించండి సార్. అన్నమయ్య కీర్తన ఒక్కటి. తప్పకుండా వింటుండండి సార్, పాడతారు సార్. మళ్ళీ మనం వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. సుధాకర్ గారికి నమస్కారం. నమస్కారం. ఓకే సుధాకర్, సుధాకర్ గారు, మరి హరీంద్ర బాబు గారి కోసం మరి ఒక అన్నమయ్య కీర్తన. పరమ పాత కూడ భవబంధుడ, పరమ పాత కూడ భవబంధుడ, శ్రీహరి నిను దళచనేన రుహుడన, పరమ పాత కూడ భవబంధుడ, శ్రీహరి నిను దళచనేన రుహుడన, పరమ పాత కూడ భవబంధుడ, అపవిత్రుడనేన మంగళుడ, కడున పగత పుణ్యుడ అలసుడను, కపట కలుష పరికర హృదయుడనేన పవర్గమునకు అర్హుడన, పరమ పాత కూడ భవబంధుడ, శ్రీహరి నిను దళచనేన రుహుడన, పరమ పాత కూడ భవబంధుడ. సూపర్ అండి. ఓకే, సూపర్ సూపర్. సో మరి సుధాకర్ గారు, మీరు అంటే లలిత సంగీతాలు కూడా బాగా, మీకు లలిత సంగీతాలు కూడా మంచి అనుభవం ఉంది అంటున్నారు కాబట్టి, సో మరి మీకు మంచి పేరు తెచ్చిన లలిత సంగీతం అంటే ఈ కర్ణాటక సంగీతమే మీరు ఇచ్చేవాళ్ళ, లలిత సంగీతాలు కూడా వేదిక పైన ఇచ్చేవాళ్ళండి? లైక్ మ్యూజిక్ కూడా నేను ఎక్కువ పాడలేదు, కానీ కంపోజ్ అయితే దాదాపు ఒక 800 పాటలు నేను లైక్ మ్యూజిక్ సాంగ్స్ కంపోజ్ చేశాను. అందులో లైక్ భావగీతాలు, ఇప్పుడు నారాయణ రెడ్డి గారు, దేవుల ప్రకృష్ణ శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళ పాటలే కాకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళ పాటలు కూడా చాలా, భువనచంద్ర గారు, వెన్నెల కంటి, స్వామి షణ్ముఖ సిరివెన్నెల సీతారాం సార్, వీళ్ళందరి పాటలు కూడా నేను రేడియో ద్వారా చాలా చేశాను 100+. అవన్నీ కూడా రేడియోలో బ్రాడ్కాస్ట్ అవ్వటం, అనిషియేషన్స్ రిలీజ్ చేయటం అంతా కూడా జరిగింది. ఓకే సరే, మీకు మరి ఇన్ని సాంగ్స్ చేస్తున్నారు కాబట్టి అంటే మీకు మీకు ప్రజల నుంచి చాలా గుర్తింపు వచ్చింటది. సో మరి మీకు బాగా మనసుకు హత్తుకుపోయిన ప్రోగ్రామ్ కానీ, లేదంటే మీరు ఇప్పుడు ఇంతమంది సంగీత విద్వాంసుల గురించి చెప్పారు,
సో మీకు నచ్చిన పాట, ఇప్పుడు కరోనా గురించి ఒక పాట రాశారు కదా, మరి ఒకసారి పాడి శ్రోతలు వినిపిస్తారా? అది మీకు పంపించానండి, అదంటే మా స్టూడెంట్ వంశీన్ అతను పాడాడు, అతను మీకు ఆల్రెడీ సెషన్ పంపించాను అది ఆ పాట, అది పేజీ వాట్సాప్ లో. అంటే ఇప్పుడు అది పే చేసుకోలేను కాదు, మీ నోటి ద్వారా మా శ్రోతల కోసం ఒక రెండు లైన్ లో. అంటే ఈ కరోనా మీద ఏం లేదు కానీ మామూలుగా నేను రాసిన అదే నేను కంపోజ్ చేసిన లైట్ సాంగ్ ఒకటి పాడతాను. అనీలి నగరిలో అతాలవాడ, అనీలి నగరిలో అతాలవాడ, అద్దాలవాడలో అది తెల్ల మేడ, నీలి నగరిలో అద్దాలవాడ, అద్దాలవాడలో అది తెల్ల మేడ, నీలి నగరిలో సూపర్ అండి. మనకు ఒక ఆత్మీయ పలకరిద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి సుధాకర్ గారితో. సార్ సుధాకర్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు దిలీప్ కుమార్ సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్, అన్నమయ్య కీర్తన చాలా చక్కగా వినిపించారు సార్, మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. అంటే మీరు ఈ సంగీతం అనేది అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవాలనుకున్నారు సార్? మీకు ఈ అభిరుచి అనేది ఎవరి వల్ల మీకు అబ్బింది? అంటే మాది సంగీత కుటుంబం అని చెప్పాను కదా ఇంత ముందు. అంటే మా నాన్నగారు సంగీతం నేర్చుకున్నారు, మా తాతగారు పారుపల్లి రామకృష్ణ పంతులు గారని, ఆయన సంగీత గురుకులం ఉండేది వారికి, బాలమురళీకృష్ణ గారు, వీళ్ళంతా ఆయన దగ్గర నేర్చుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సంగీతంలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాకు బాలమురళీకృష్ణ గారి పాట, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి. ఆయన పాడే పద్ధతి, ఆయన సాహిత్యానికి ఇచ్చే ఇంపార్టెన్స్, అలాగే ఆ వాయిస్ కల్చర్ కానీ, అన్ని రకాల సంగీతాలు ఆయన పాడడం కానీ, ఇవన్నీ కూడా నాకు ఎక్కువ ఆయనలో నచ్చి ఆయన్ని నేను ఒక రోల్ మోడల్గా తీసుకుని చిన్నప్పటి నుంచి ఆయన పాడే పద్ధతిని నేను ఎక్కువ ఇష్టపడతాను. అది నేను ఫాలో అవుతాను కూడా బాలమురళీకృష్ణ గారి స్టైల్. సార్, అంటే ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో మీకు ఎవరి సంగీతం అంటే మీకు ఎక్కువ ఇష్టం సార్? నాకు అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు ఎవరో చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కానీ నాకు ఎక్కువ ఇళయరాజా గారి మ్యూజిక్ ఇష్టం. ఇళయరాజా గారి చేసిన చాలా బాగుంటుంది సార్, ఇళయరాజా మ్యూజిక్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా డిఫరెంట్ సౌండ్స్ తో చాలా బాగుంటుంది, ఎక్కువ మెలోడియస్ గా ఉంటది చాలా వరకు. అవును, మీకు కూడా మెలోడీ మ్యూజిక్ అంటే లలిత గీతాల పట్ల మీకు బాగా ఆసక్తి ఉన్నట్టుంది కదా సార్? అవునవును సార్. అంటే ఇప్పుడు సంగీతం ఒకప్పుడు అనేవాళ్ళు అంటే సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అనేవాళ్ళు కదా, ఎలాంటి సంగీతం మనకు అంటే సంగీతానికి రాళ్ళు కరుగుతాయి, సంగీతానికి వర్షాలు కురుస్తాయి అని చెప్పి చెప్తారు కదా, ఇప్పుడు ఎలాంటి సంగీతం మనకు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్ మీ మనసులో? అంటే గతంలో ఉన్న సంగీతానికి ఇప్పుడు వస్తున్న సంగీతానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు చెవుల్లో హోరెత్తించే సంగీతాలు వస్తున్నాయి, అప్పుడు చెవులకు వీణలు విందుగా వినిపించే సంగీతాలు ఉండేవి. ఎలాంటి సంగీతం ఉంటే ఆరోగ్యంగా ఉంటది, ఆనందంగా ఉంటది అని అనుకుంటా, మీ అభిప్రాయం చెప్పండి. సూపర్ గుడ్ క్వశ్చన్, బిలీఫ్ గారు. ఇప్పుడు మనకి నవరసాలు ఉన్నాయి కదా, ఈ నవరసాల్లో అన్ని రసాలు దేనికైతే ఒక ప్రత్యేకత ఉన్నాయి, ప్రతి రసానికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని రసాలని మనం ఆస్వాదించాల్సిందే, ఒకే రసం ఇష్టం అని అది ఒక్కటే మనం ఒక శాంతరసం ఇష్టం అని 24 గంటలు శాంతరసమే ఆ పాటలే వింటుంటే మనిషి డల్ అయిపోతాడు, జీవితం కూడా నిస్సారం అయిపోతుంది. అలాగే మధ్యలో రకరకాల రసాలు, హాస్యరసం ఉండాలి, శృంగార రసం ఉండాలి, భీభత్స భయానక రౌద్ర, ఇవి చాలా ఉన్నాయి కదా రసాలు. ఈ రసాలన్నిటినీ కూడా సంగీతంలో ఒప్పించే సంగీతంలో అన్నిటినీ కూడా వాగ్గేయకారులు చూపించారు, రుచి చూపించారు మనకి వాగ్గేయకారులు చూపించారు. ఇలాగే మ్యూజిక్ కంపోజర్స్ సినిమాల్లో కూడా రకరకాల వెరైటీస్ ఆఫ్ మూడ్స్, అన్ని రకాలకి కూడా సంగీతాన్ని ఎలా
వాడుకోవాలో చూపించారు కాబట్టి అన్ని రకాలు మనం వినాలి. కాకపోతే ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు యువత అంతా కూడా అట్రాక్ట్ అవుతోంది బీభత్సం భయానకం రౌద్రం ఇవి వినటం వల్ల ప్రజల్లో కూడా ఒక వాళ్ళ స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళ మెంటల్ వాళ్ళ వాళ్ళ ఇది కూడా స్టేటస్ కూడా మామూలుగా ఒక సెన్సిటివ్ విషయాల మీద వాళ్ళు దృష్టి పెట్టలేకపోతున్నారు, దాంట్లో ఉన్న సెన్సిటివిటీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అది ఒక బాధగా ఉంది. ఎందుకంటే అన్ని రకాలు ఇప్పుడు వెస్ట్రన్ మ్యూజిక్ లో కూడా చాలా మైండ్ ని కూల్ చేసే సంగీతం వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళు అన్ని రకాలు వింటున్నారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం బీట్ లయ అలాగే హోరు సౌండ్ దాంట్లో ఒక రితము, అది రితం ఇంపార్టెన్స్ ఎక్కువైపోయి సాహిత్యానికి భావానికి ఒక ఒక సున్నితత్వానికి తగ్గిపోయింది ఇంపార్టెన్స్. అది కనుక అది కూడా వినే వినేటువంటి పరిస్థితి వస్తే కనుక యూత్ లో ఒక ఆరోగ్యాలు బాగుంటాయి అందరికి, వాళ్ళ టేస్ట్ వాళ్ళ టేస్ట్ డెవలప్ అవుతుంది. అది నా అడ్వైస్. చాలా చక్కగా చెప్పేస్తా, నిజంగా మీ అభిప్రాయం చాలా బాగా చెప్పారు, చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఒకే రసం పైన మనం వింటూ ఉన్నా అది మనకు ఒక అనాసక్తిని అసంతృప్తిని కలిగిస్తుంది. మీరు ఇప్పుడున్న యువత వింటున్న సంగీతం బీభత్సం భయానకం రౌద్రం ఇలాంటివి వినడం వల్ల మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి చాలా మందికి కోపం చికాకు బీపీ ఈ బీపీలు అవన్నీ నాకు తెలిసి అలాంటి మ్యూజిక్ వినడం వల్లే వస్తాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అది ఉండాలి, అది ఉండాలి. ఇప్పుడు మనం కారం ఇష్టమని అన్ని కారాలు తింటే అనారోగ్యం పాలైపోతాం. అలాగే కొన్ని స్వీట్స్ తినాలి, కొన్ని ఒక అన్ని రకాల టేస్ట్లు ఎలా చేయాలో, అలాగే సంగీతం కూడా అన్ని రకాల సంగీతాలు వినాలి. కాకపోతే ఏంటంటే ఆ పరిస్థితిని బట్టి మనం ఆ మూడ్ని బట్టి ఆ సంగీతం వినాలి. అంతేగాని ఎప్పుడు ఒకే సంగీతం ఒకే రకమైన సంగీతాన్ని వినటం వల్ల కూడా అనారోగ్యం. ఒక నిమిషం దిలీప్ గారు మనకి ఇంకొక ఆత్మీయులు ఆడారు, ఒక నిమిషం పలకరిద్దాం. హలో గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. హలో బాగున్నాను సార్. గురు గారు మీరు బాగున్నారా? నేను బాగున్నాను. సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మాట్లాడారు సార్ సుధాకర్ గారితో? ఇంకెవరు మాట్లాడతారా? మీ ప్రశ్న ఒక్కటి అడగండి లాస్ట్, ఎందుకంటే మన గురువు గారు ఉన్నారు. శర్మ గారు నమస్తే, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నానండి. సార్ అదే మీకు ఇష్టమైన ఒక అంటే లిరిసిస్ట్ ఒక రచయిత గురించి, మీకు ఇష్టమైన ఒక సింగర్ గురించి చెప్పండి, నేను మ్యూట్ లో ఉండి వింటాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, యా గురువు గారు చెప్పండి. గురువు గారితో మాట్లాడండి సార్. సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్కారం. శ్రీరామమూర్తి చింపపూడి మాట్లాడుతున్నారండి. నమస్కారం అండి. పిల్లరమ్మరి సత్యనారాయణ గారు మీకు తెలిసే ఉండాలి. అవునండి, తెలుసండి. రేడియో స్టేషన్ పనిచేశారు వారు. అంతర్యామి రాస్తున్నారు, అంతర్యామి రైటర్ సహరచయిత, నేను కూడా అంతర్యామి రాస్తున్నాను. చిమ్మపూడి శ్రీరామమూర్తి నా పేరు. ఆల్ ఇండియా రేడియో విజయవాడలో ఆడిషన్ లో పాస్ అయ్యాను. విజయపూర్ లక్ష్మి గారి సమయంలో జమానాలో శ్రీరంగం గోపాలత్తం గారు వారు ఉన్నారప్పుడు, ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు, జగన్నాథాచార్యులు గారు వారు టైంలో నేను అప్పుడు రేడియో ఆడిషన్ లో లైట్ మ్యూజిక్ ఆడిషన్ లో పాస్ అయ్యాను. తర్వాత అప్పుడు పద్యపట్టణం కూడా పెట్టారు, పద్యపట్టణం కూడా ఆడిషన్ పెట్టారు, అందరూ కూడా పాస్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని ప్రసంగాలు ఇచ్చాను. చాలా అనుబంధం ఉందండి రేడియో స్టేషన్ తో నాకు. 1961 నుంచి రేడియో స్టేషన్ తో అనుబంధం ఉంది నాకు. ప్రయాగ రామకృష్ణ గారు, తర్వాత మన వీరభద్రరావు గారు, నండూరు సుబ్బారావు గారు, రజనీకాంతరావు గారు, వీరందరినీ కలుసుకునేవాడిని అప్పుడు వచ్చినప్పుడు. అయితే లైట్ పాట అనేటప్పటికీ ఇప్పుడు సినిమా పాట కింద లెక్క వస్తుందండి ప్రతిదీ కూడా. అలా కాకుండా లైట్ మ్యూజిక్ కి మంచి ఎంకరేజ్మెంట్ రావాలి. ఇప్పుడు ఆధునిక కవులలో చాలా మంది మంచి పాటలు రాస్తున్నారు. ఆ పాటల్ని మీరు సాధ్యమైనంత వరకు మంచి పాటల్ని మీరు గ్రహించి స్వీకరించి వాటిని అప్రూవ్ చేసి వాటిని కంపోజ్ చేసి గాయకుడి చేత పాడించాలని నా కోరిక సార్. మంచి సజెషన్ ఇచ్చారండి. ఆధునిక ఈ దశాబ్దంలో, ఈ గత దశ రెండు దశాబ్దాల్లో పెద్ద సంగీతం బాగా క్షీణించిపోతుంది క్రమక్రమంగా. పాట అంటే సినిమా పాటే, ఇంకో పాట అంటూ లేదు. అలా కాకుండా ఎంతో మంది కళాకారులు మంచి కవులు ఉన్నారు, మంచి పాటలు రాస్తున్నారు. ఆ పాటల్ని మీరు చాలా వరకు అప్రూవ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి చక్కగా కావాల్సిన సవరణ చేసి మంచి ఇప్పుడు కొత్తగా వస్తున్నారు సింగర్స్ చేత అవి పాడించాలని నా కోరిక సార్. అది మంచి సజెషన్ ఇచ్చారండి.
మేము కూడా మాకు చాలా కొత్త పాటలు చాలా మంది పంపిస్తుంటారు ఆల్ ఇండియా రేడియోకి, వాటిల్లో హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ నుంచి మీకు పాటలు పంపించవచ్చా, మీ జోన్ కి వర్తిస్తుందా వర్తించదా? అంటే మీ హైదరాబాద్ స్టేషన్ కి పంపించాలండి, మీరు ఆ జోన్ కి చెందిన వారు కాబట్టి. అదే అదే నాకు సందేహం, అందుకని నేను అడిగా అన్నమాట. మీ జోన్ వాళ్ళకి అంతేనండి. ఈ మధ్య వచ్చిన ఆధునిక కబుర యొక్క లలిత గీతం ఏదైనా పాడి వినిపించండి. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలండి. ధన్యవాదాలు సుధాకర్ గారు. సో గురు గారు ఇప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళ పాటలు కూడా మేము చాలా తీసుకుని కంపోజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇదివరకు జరిగిన రికార్డింగ్స్ అంత ఎక్కువగా ఇప్పుడు జరగకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రసార భారతి అయిన తర్వాత ఆల్ ఇండియా రేడియో కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లిమిటెడ్ గా వస్తున్నాయి అన్నమాట. ఆ వచ్చిన దాంతో మేనేజ్ చేసుకుంటూ చేయడంతో ఇదివరకు ఉన్నంత రేడియో లిసనింగ్ కూడా దానికి ఉన్న ఆదరణ వినే శ్రోతలు కూడా తగ్గిపోవడంతో గ్రాడ్యువల్ గా దానికి ఫండింగ్ అంతా కూడా తగ్గుతుంది. స్టాఫ్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు ఇదివరకు మేము 25 మంది ఉండేవాళ్ళం, ఇప్పుడు 4-5 వచ్చాము. అందువల్ల ఆ రాను శ్రోతలు పెరిగితేనే కదా ఏదైనా కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా దాని మీద రెవెన్యూ ఎంత వస్తుంది దానికి ఎంత ఆదరణ ఉందని చూస్తారు. కాబట్టి అంత రేడియో ఎక్కువ వినడం ప్రజలు అలవాటు చేసుకుని కేవలం ఎఫ్ఎం స్టేషన్ లో సినిమా పాటలే కాకుండా విజయవాడ ఏ కేంద్రం అలాగే హైదరాబాద్ ఏ కేంద్రం అందులో వచ్చే కార్యక్రమాలు రెగ్యులర్ గా క్లాసికల్ మ్యూజిక్ కానీ లైట్ మ్యూజిక్ కానీ, ఎందుకంటే లైట్ మ్యూజిక్ మనకి రేడియోలో తప్ప ఇంకెక్కడా వినిపిస్తుంది. ఏ ఛానల్లో ఏ సినిమా పాట ఏ సినిమాలో ఉండదు ఎక్కడా ఉండదు. లైట్ మ్యూజిక్ అనేది ఓన్లీ ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ రెండింటిలోనే వస్తుంది. కాబట్టి అది ప్రజలు ఆదరిస్తే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ దానికి ప్రోత్సాహం కల్పిస్తుంది. సో సుధాకర్ గారు, మరి మీకు బాగా ఇష్టమైన సింగర్ సింగర్ గానీ మ్యూజిక్ డైరెక్టర్ గానీ మీకు ఎవరు ఉన్నారు? సింగర్ అంటే నాకు అన్ని రకాల పాడే వాళ్ళలో నాకు కేజీ యశ్వంత్ గారు ఇష్టం చాలా. ఏ సంగీతాన్ని అయినా ఆయన చాలా ఈజీగా పాడేశారు. ఆయన అందులో ఇన్వాల్వ్ అయి పాడే వాళ్ళలో యశ్వంత్ గారు ఒకరు. ఇంకా డైరెక్టర్స్ లో నాకు రజనీకాంత్ రావు గారు పాత వాళ్ళలో అద్భుతమైనటువంటి ప్రక్రియలు చేశారు రేడియోలో. ఓలేటి వెంకటేశ్వర్ గారు ఇలాంటి వాళ్ళు నాకు వాళ్ళు ఎక్కువ ఇష్టం. ఓకే, సో మనకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మరి మీరు మరి జయస్దాస్ గారు అంటున్నారు కదా, జయస్దాస్ గారు తో మీరు ఎప్పుడైనా అంటే అంత కలిసి మీరు ప్రోగ్రామ్ చేయటం గానీ మరి ఎలా ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? లేదండి, ఆయనతో కలిసి ఏం చేయలేదు. కానీ ఆయన కన్సర్ట్స్ నేను కొన్ని చాలా నెంబర్ ఆఫ్ కన్సర్ట్స్ ఆయన మెడ్రాస్ లో ఆయన చేసి కచేరీలు విన్నాను డైరెక్ట్ గా. ఆయన కలుసుకోవడం జరిగింది, ఆయనతో మాట్లాడడం అంత జరిగింది. ఎందుకంటే నేను రెగ్యులర్ గా వెళ్ళేవాడిని అక్కడ, సీజన్ డిసెంబర్ సీజన్ లో బాగా జరుగుతాయి చాలా ఈ సంగీత కచేరీలు. ఆ టైంలో వెళ్ళి పెద్దవాళ్ళందరినీ వాళ్ళ కచేరీలు వినడం చిన్నప్పటి నుంచి కూడా చాలా అలవాటుగా నేను చేసుకున్నాను చిన్నప్పుడు. అప్పుడు వీళ్ళందరినీ కలవటం జరిగింది. ఓకే, మరి ఇంకొకటి ఏంటంటే మనకి ఒకటి అప్పుడు మన జయస్దాస్ గారు హరివరాసరం స్వామి అనే పాట ఒక మంచి పాట పాడతారు కదా, మరి అది మీరు ఒకసారి మీ వాయిస్ ద్వారా అంటే అది అది లిరిక్స్ నా దగ్గర ఇప్పుడు రెడీగా లేవు, ఎందుకంటే అవన్నీ కూడా అయ్యప్ప స్వామి భజన్ కదా అది తప్పులు పాడకూడదు. అవును. సో మరి బాలు గారితో మరి మీకు ఏమైనా అనుభవం ఉందా, బాలు గారితో ఏమైనా ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందా? అంటే ప్రోగ్రామ్స్ ఏం చేయలేదు, కానీ ఆయన పాడుతాదిగా తర్వాత పాడాలని ఉంది. ఈ రెండు ఎపిసోడ్స్ కి నేను రెండు సార్లు జడ్జిగా వెళ్ళాను, ఆ రెండు ఎపిసోడ్స్ ఈ రెండు ఎపిసోడ్స్ జడ్జిగా వెళ్ళినప్పుడు నన్ను ఆయన బాగా నన్ను అంటే గుర్తు పెట్టుకుని నాకు బాగా ఆయన తర్వాత ఒక 2 సార్లు ఫోన్ లో మాట్లాడడం, అంటే నా గురించి ఆయనకి బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా మంచి ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఇప్పుడు కూడా ఎలా ఉన్నారు సుధాకర్ గారు అని అడుగుతూ ఉంటారు అంటే కూడా ఆయనకి. అప్పుడు ఆ ఎపిసోడ్స్ వల్ల ఆయన ఆయనతో బాగా పరిచయం ఏర్పడింది బాలసుబ్రహ్మణ్యం గారితో. ఆయన ఆయన పాట కూడా నాకు చాలా ఇష్టం. బాలు గారు పాడిన పాట ఏదైనా ఒకటి మీ వాయిస్ ద్వారా. ఎవరండి? బాలు గారు పాడింది. బాలు గారు అంటే మాది క్లాసికల్ మ్యూజిక్ ఇది బ్యాక్గ్రౌండ్ కదా, మేము పాడినా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు చిన్నప్పుడు ఎక్కువ పాడి చిన్నప్పుడు పాడేవాళ్ళం ఈ శివరంజని నవరాగిణి తర్వాత రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ అని ఇలాంటి చిన్నప్పుడు పాడేవాళ్ళం. ఆ తర్వాత క్లాసికల్ మ్యూజిక్ లోకి వచ్చిన తర్వాత ఆ టచ్ పోయింది పూర్తిగా. ఓకే
ఓకే సుధాకర్ గారు, మనకి సమయభావం చాలా తక్కువ ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఇంటర్వ్యూ ఉంది, సమయభావం ఎక్కువ లేకపోవడం వల్ల మీతో చాలా ముచ్చరించాలనుకున్నాం కానీ ముచ్చరించలేకపోయాము. ఏం పర్వాలేదు, చాలా మంది మాట్లాడారు ఇవాళ, చాలా మందితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది మీ ఛానల్ ద్వారా. వీలైతే ఇంకొకసారి మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటానని తెలియజేసుకుంటూ, మరి ఒకటి మరి చక్కగా లాస్ట్ గా ఏదైనా ఒక మంచి పాట. శ్రీరాముడి ఎదురుగనున్నాడు, మృక్కెడు వరల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు, మృక్కెడు వరల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు. ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. కుష్మ కుమారి గారు మాట్లాడండి. సుధాకర్ గారు, సుధాకర్ గారు, కుష్మ కుమారి గారు. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నానండి. ఎవరండి మాట్లాడేది? కుష్మ కుమారి గారు, అనౌన్సర్ అండి, రిటైర్ అనౌన్స్మెంట్ కుష్మ కుమారి గారు. నమస్కారం అండి. నమస్కారం, చాలా సంతోషం మాట్లాడతాను. చాలా సంతోషంగా ఉంది. అవార్డ్స్ యు హావ్ రిసీవ్డ్ and the programs you have conducted in various states, chaala santoshanga undandi. Meer Hyderabad lo unnara? Avunandi. Wish you many more programs, many more awards in the coming years. Thank you so much andi. Mee tho kalisi pan cheyadam maa andarki pochindi kabatti nenu anukunnani. Ayyo, mee appudi meeru studio lo addam వెనక మీరు అర్థం ముందు మేము మధ్యలో అర్థం ఫ్యాన్స్ చాలా మంది కుసుమ గారు ఎక్కడ ఉన్నారని అడుగుతుంటారు. తర్వాత నా లైట్ మ్యూజిక్ మీరే రికార్డ్ చేశారు, మీకు గుర్తుందో లేదో. అలాగే నా ప్రోగ్రామ్ కి మీరు ఒకసారి జడ్జి గా కూడా నిర్వహించి అది సక్సెస్ఫుల్ గా చేశారు మీరు. ఐ మస్ట్ థ్యాంక్ యూ. అప్పుడు చెప్పాను లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హావ్ డన్ ఫర్ మీ. చాలా విషయం, చాలా ప్రాస్పర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పాపలు కూడా, మేడం గారు కూడా చెప్తున్నారు, ఇందులో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అండి. చాలా సంతోషంగా ఉంది. టైం షార్ట్ కాబట్టి నేను ఉంటాను మరి అయితే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సుధాకర్ గారు, మరి కుష్మ కుమారితో గారు, కుష్మ కుమారి గారితో కూడా మాట్లాడారు చక్కగా, మరి ఆవిడ అనుభవాలు కూడా విన్నారు కదా. యా, ఓకే అండి. మనకి ఎందుకంటే సమయభావం తక్కువ ఉంది, మరి ఈ మళ్ళొక్కసారి మిమ్మల్ని మళ్ళీ గెస్ట్ గా తీసుకుంటానని తెలియజేసుకుంటూ, మరి మీ నుండి సెలవు కోరుతూ మీ ఆర్జే శేషు అని సైనింగ్ ఆఫ్.